హాయ్ యూవర్స్ ఈ వీడియోలో మీకు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం ఎలాగో చెప్తాను బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గూగుల్ ఓపెన్ చేయండి ఇక్కడ సిబిల్ స్కోర్ సిబిల్ స్కోర్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి మనీ పే చేయకుండా ఫ్రీగా సిబిల్ రిపోర్ట్ రావాలంటే పైసా బజార్ బ్యాంక్ బజార్ క్లిక్ చేయండి అలా కాకుండా ఇక్కడ వచ్చేసి పైసా బజారు తర్వాత బ్యాంక్ బజారు ఉన్నాయి కదా ఇవి కొంచెం దగ్గర దగ్గరగా చూపిస్తాయి స్కోర్ అనేది అది కానీ ఇవి ప్రిఫర్ చేయండి ఇక్కడ వచ్చేసి పైసా బజార్ ఉంది కదా నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మేలా అని అడుగుతుంది ఇప్పుడు మెయిల్ కాబట్టి మెయిల్ అని రండి ఇక్కడ బ్యాంక్ రికార్డ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా పేరు ఎంటర్ చేయండి పాన్ కార్డ్లో బ్యాంక్ రికార్డ్లో ఉన్న విధంగా చేయండి పాన్ కార్డ్ అయినా పర్లేదు తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ పిన్ కోడ్ మీరు లోన్ తీసుకున్నప్పుడు ఎక్కడ పిన్ కోడ్ ఇచ్చారో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి సక్సెస్ఫుల్ అయిపోయింది చూడండి ఇది ఆటోమేటిక్గా చేయండి చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ త్రీ హండ్రెడ్ నుంచి ఇక్కడ వరకు ఈ సగం వరకు వచ్చేసి ఈ ఈ ఇక్కడ ఉందనుకోండి చాలా రెడ్ మార్క్ అది చాలా డేంజర్ లోన్స్ రావడం అనేది చాలా కష్టము ఈ ఆరెంజ్లో రోజు చూడండి ఈ ఇక్కడ ఉంటేనేమో పర్లేదు ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ ఇది వచ్చేసి చాలా మంచి మంచి స్కోర్ ఇది ఇప్పుడు వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఉంది ఇక్కడ యావరేజ్ గుడ్ ఓకే పర్లేదు స్కోర్ మంచిగా ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు చూసుకుంటారు ఈ దీని ప్రకారం మనం పేమెంట్ ఎట్లా కడుతున్నాము పర్ఫెక్ట్గా ఉందా లేదా ఇక్కడ చూడండి ఎక్స్లెట్ అని ఉంది ఇక్కడ ఈక్విఫాక్స్ ఇది కూడా గుడ్ అని ఉంది మొత్తం అన్నీ చెక్ చేసుకుని వీటిని కూడా పారామీటర్ తీసుకుని చూస్తారు మనకి కావాల్సిందైతే ఇందులో ఈ సిబిల్ అని కదా ఇది ఇది మెయిన్ ఇది ఒకటి చూసుకోండి మీరు మిగతా అన్ని చూసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ రిపోర్ట్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది మనకి రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లోజ్ చేయండి ఇది డౌన్లోడ్ అయిపోయింది ఫైల్ ఓపెన్ చేద్దాం ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి డే టు మంత్ ఇయర్ కొట్టాలి మన పాన్ కార్డ్లో ఏ డేట్ ఉందో అది కుట్టిన తర్వాత ఓకే కొట్టండి ఇక్కడ ఓపెన్ అవుతుంది అండి ఫస్ట్ ఇందులో క్లిక్ చేసి ఇది చూసుకుందాము పేమెంట్ హిస్టరీ పేమెంట్ హిస్టరీ ఇది మొత్తం నాదేనండి ఈ లోను రెగ్యులర్గా కడుతున్నాను ఈ లోన్ సెక్షన్ అనేది తెలుసు కాబట్టి ఇంటైల్లో పర్ఫెక్ట్ కడుతున్నాను కాకుండా కొంతమందికి లే పేమెంటు కొంచెం నిజానం కడుతుంటారు కొంచెం చెక్ మోసం చేస్తుంటారు అలాంటిది అయితే ఇక్కడ ఇది చూడండి కరెంట్ స్టేటస్ ఇది నైంటీ ఎయిటీ ఆ విధంగా వస్తుంది ఈ ఇది అనేది తగ్గుతూ వస్తుంది ఇది ఇంకా వరస్ట్ కడుతుంది అనుకోండి ఇది రెడ్ మార్కులకు వెళ్ళిపోతుంది వల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇది అంతా చూసుకోవచ్చు మనం సివిల్ స్కోర్ నో మోర్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఇక్కడ ఇది క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ మనము క్రెడిట్ కార్డు ఏ విధంగా వాడుతున్నాము ఏ ఎంత పర్సెంట్ వాడుతున్నాము మొత్తం డబ్బులు అన్నీ యూజ్ చేస్తున్నామా అనేది ఇక్కడ ఉంటుంది ఏజ్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ ఎన్ని సంవత్సరాల నుంచి లోన్స్ తీసుకుంటున్నాడు కస్టమర్ అనేది ఇక్కడ ఇక్కడ చూడండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ అంటే నేను ఐదు సంవత్సరాల ఐదు నెలల నుంచి తీసుకుంటున్నాను టోటల్ అకౌంట్స్ ఇప్పుడు ఎన్ని లోన్స్ ఉన్నాయి టోటల్ నెంబర్ క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి పన్నెండు పన్నెండు తీసుకున్నాను అంటే మొత్తం క్లోజ్ అయినట్టు నడుస్తున్నట్టు అన్ని కనపడతాయి ఇందులో ఎవరు క్రెడిట్ స్కార్ ట్రెండ్ స్కోర్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి జూన్ రెండు వేల ఇరవై వరకు ఏ విధంగా ఉంది అంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెరిగింది కొంచెం మళ్ళీ తగ్గింది మళ్ళీ కొంచెం పెరిగింది మళ్ళీ కొంచెం పెరిగింది ఎయిట్ నాట్ ఎయిట్కి వచ్చింది మళ్ళీ తగ్గింది సెవెన్ సెవెంటీ ఫైవ్కి మార్చిలో మళ్ళీ పెరిగింది ఇది ఏంటంటే నాకు తెలిసి లోన్స్ అన్నీ నేను అన్ని కడుతున్నాను రెగ్యులర్గా కానీ క్రెడిట్ కార్డు బిల్లు వచ్చేసి బిల్లు వచ్చిన వెంటనే కట్టకుండా లేట్ కడుతున్నాను అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు బిల్లు డేట్ డేట్న జనరేట్ అవుతుంది సెవెంత్ డేట్ వరకు టైం ఉంటుంది నాకు ఈ ఫస్ట్ వీక్లో శాలరీ వస్తుంది కదా ఒకటి నుంచి ఏడు లోపు ఆ టైంలో నేను పేమెంట్ చేస్తున్నాను ఆ క్రెడిట్ కార్డు బిల్లు కొంచెం లేట్ కడితే కూడా అది లేట్ కట్టారని పెట్టే ఛాన్సెస్ ఉంటాయి మిగతా లోన్స్ అన్నీ పర్ఫెక్ట్ కడుతున్నావు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఆ విధంగా చూసుకోవచ్చు మార్చిలో వచ్చేసి లేట్ కట్టినాను లేటు అంటే నేను టైం దాటి కట్టలేదు మొత్తం ఇంటర్న్లో కొట్టేసినాను కాకపోతే ఈ విధంగా తగ్గింది మనకి బిల్లు ఎయిటీన్త్ డేట్ వస్తే అండి ఎయిటీన్ నైన్టీన్కే కట్టేసేయండి అట్లా కట్టేస్తే ఇంకా ఎక్కువ స్కోర్ వస్తుంది నైన్ హండ్రెడ్ స్కోర్ అనేది ఇంకా బెస్ట్ స్కోర్ అది ఇంతవరకు ఎవరికి చూడలేదు కానీ మంచి స్కోర్ చాలా మంచి స్కోర్ ఇప్పుడు ప్రస్తుతం ఇది తెలుసుకుందాము పేమెంట్ హిస్టరీ నో మోర్ ఇది క్లిక్ చేయండి ఇది తెలుసుకుందాము ఇది ఓపెన్ చేయండి ఇక్కడ ఉంచండి ఇది ఎట్లా కడుతున్నాడు పేమెంట్ హిస్టరీ ర్యాంక్ స్కేల్ అనేది ఇక్కడ ఉంది పేమెంట్ హిస్టరీ మంచి కడుతున్నాడా మామూలు కడుతున్నాడా అనేది ఇక్కడ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ టోటల్ టైంలో ప్రతి అమౌంట్ ఇన్ టైంలో పర్ఫెక్ట్గా కడుతున్నామో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అట్లా కాకుండా కొంచెం తక్కువ చెక్ బోస్టులు చేయడం కానీ కొంచెం అట్లా ఉంటే ఇది నైంటీ వన్ టు నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా భయంకరంగా చెక్ బౌన్స్లు చేసుకుంటూ వెళ్తూ చేస్తే ఫిఫ్టీ టు లా మధ్యలో వస్తుంది ఇది వచ్చేసి ఇంకా తక్కువ టోటల్గా చెక్ బోస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతే భయంకరంగా ఉంటుంది ఇది కనబడుతుంది తర్వాత ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్స్ ఈ క్రెడిట్ కార్డ్స్ అనేది ఏమేమి కార్డులు తీసుకున్నారు తర్వాత ఏమైనా పేమెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది లేట్ పేమెంట్ ఉందా డిలే ఉందా ఏమైనా అన్ని కనబడుతుంది ఈ లోన్స్కి సంబంధించింది అంతా తెలుసు ఆ ప్రాబ్లమ్ ఎఫెక్ట్ ఉంటుందనే ఆ విధంగా నేను పర్ఫెక్ట్గా కట్టుకుంటూ పోవడం వల్ల ఇది అంతా పర్ఫెక్ట్గా ఉంది జీరో జీరో డిలే లేట్ పేమెంట్లు ఏమి లేవు ప్రస్తుతము నా దగ్గర ఇప్పుడు ఎస్బీఐ కార్డు ఐసిఐసిఐ కార్డు ఏం లేవు క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా అవి మొత్తం కనబడతాయి హెచ్డిఎఫ్సి కార్డు కూడా క్లోజ్ అయిపోయింది ఒకటిగా ఒకటి మాత్రమే ఉంది ఇదేంటంటే రెండు కార్డులు ఎందుకు చూపిస్తుంది అంటే ఒక కార్డు ఒక కార్డు వచ్చేసి క్లో నడుస్తుంది ఆ తర్వాత ఇంకొక కార్డు అప్గ్రేడ్ చేస్తా అని చెప్తారు అప్పుడు కొత్త కార్డు పంపిస్తారు అయితే ఆ రెండు కార్డులు అనేది చూపిస్తారు ఇప్పుడు హెచ్డిఫ్సిలో కూడా అంతే ఇప్పుడు ఎన్ని కార్డులు అనేది అంటే అదేం పెద్ద మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అప్గ్రేడ్ చేసినప్పుడు కొత్త కార్డు వస్తుంది కాబట్టి అది కూడా సిబిల్ పెడతారు అనమాట ఇది తర్వాత ఇక్కడ వచ్చేసి లోన్స్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి కదా ఈ బ్యాంక్ లోన్స్ ఎక్కడెక్కడ తర్వాత బ్యాంక్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ లోన్ తీసుకున్నారు అన్నీ క్లియర్ కనబడుతుంది షూరిటీలు గ్యూరిటీలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఎస్బీఐ లోన్ ఉంది ఎస్బీఐలో నేను వచ్చేసి గోల్డ్ లోన్ తీసుకున్నాను అండి అది కూడా కనబడుతుంది గోల్డ్ లోన్ ఇక్కడ పేమెంట్ అనేది ఎప్పుడు ఇవి కట్టాలనేది తెలుసుకుని నేను సిక్స్ మంత్స్ లోపే కట్టేశాను అది ఏమైనా లేట్ పేమెంట్ ఉంటే అక్కడ డిలే అనేది కూడా చూపిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకులో సార్లు లోన్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకొకటి బైక్ లోన్ తీసుకున్నాను అది కూడా కనబడుతుంది ఇది స్టార్టింగ్లో తీసుకున్నది ఆ తర్వాత ఎస్బీఐలో మళ్ళీ ఒకసారి గోల్డ్ లోను తర్వాత ఇది హౌసింగ్ లోను తర్వాత మళ్ళీ ఒక ఎస్బీఐలో మళ్ళీ ఒకసారి గోల్డ్ లోను తర్వాత ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి పర్సనల్ లోను మళ్ళీ ఇది పర్సనల్ లోను ఇది వచ్చేసి గోల్డ్ లోను ఈ విధంగా అన్ని లోన్స్ కనబడుతుంది ఇది క్లిక్ చేయండి రేట్ ఫ్యాక్టర్స్ తర్వాత క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ ఇది మోర్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇక్కడ క్రెడిట్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్గా ఉంటుంది క్రెడిట్ కార్డు క్రెడిట్ క్రెడిట్ యూటిలైజేషన్ ర్యాంక్ క్యాలిక్యులేషన్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఆ లిమిట్ ఎంత యూజ్ చేస్తారు దాన్ని బట్టి ఎంత వాడుతున్నారు మీరు అనేది చూపిస్తుంది ఇది ప్రస్తుతం నాకు అప్డేట్ అయ్యి ఉంది అందుకని చూపించట్లేదు నో ఇన్ఫామ్ అని చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు లిమిట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఎస్బీఐ కార్డు ఇది వచ్చేసి రిపోర్ట్ ఇది ఏ రోజు రిపోర్ట్ అనేది కూడా ఉంటుంది రెండు వేల పదిహేడు డిసెంబర్ నాడు రిపోర్ట్ ఇది ప్రస్తుతం ఈ కార్డు క్లోజ్ అయిపోయింది అనమాట ఆ రోజు ఆ బ్యాంక్ వాళ్ళు జిబిల్లో అప్డేట్ చేస్తారు కదా ఆ రిపోర్ట్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఎస్బీఐ కార్డు ఇది వచ్చేసి రెండు వేల ఇరవైలో పదకొండు ఐదు రెండు వేల ఇరవై రిపోర్ట్ ఇది ఇది ఫిఫ్టీ థౌజండ్ ఈ ఇది వచ్చేసి ఎస్బీఐ కార్డు క్లోజ్ అయిపోయింది నేను ఇంకా క్రెడిట్ బ్యాలెన్స్ ఫోర్ రూపీస్ ఎక్కువనే కట్టినాను ఇది వన్ రూపీ ఏమి కట్టినాను అది మైనస్లోకి వెళ్ళి చూడండి మైనస్ ఫోర్ రూపీస్ అంటే మనమే ఎక్కువ కట్టాం అనమాట ఆ డబ్బు అనేది ఎందుకంటే క్లాడ్ క్లోజ్ చేసేటప్పుడు పోతే ఒక రూపాయి ఎక్కువనే కట్టాలి కానీ తక్కువ మాత్రం కట్టకూడదు తక్కువ కట్టడం అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది అందుకని కట్టిన ఒక వన్ రూపీ కట్టినాను ఇది ఫోర్ రూపీస్కి వచ్చింది ఇంకా ప్లస్ అయినట్టుంది అది మూడు నాలుగు సంవత్సరాల కింద నేను క్లోజ్ చేసినాను లిమిటెడ్ అనేది చూపిస్తుంది ఎంత అనేది ఒకవేళ ఇప్పుడు రన్నింగ్లో ఉంటే ఆ రన్నింగ్ ఎంత లిమిటెడ్ అనేది కూడా చూపిస్తుంది అనమాట కొన్ని ఏమో అప్డేట్ అవుతాయి కొన్ని ఏమో అప్డేట్ కావు ఈ ఇప్పుడు ఇవి ఫ్రీ రిపోర్ట్స్ కాబట్టి ఇందులో కూడా కొంచెం కరెక్ట్ ఉండదు కానీ కొంచెం దానికి మీట్ అవుతుంది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మ్యాచ్ చేసుకోవచ్చు ఎట్లా ఉంది ఏమనేది తెలుస్తుంది తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్దాం ఏజ్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ ఎట్లా యూజ్ చేసినాం ఏందనేది చూద్దాం ఇప్పుడు నేను వచ్చేసి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను యూజ్ చేయబట్టి అంటే లోన్స్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పైన నుంచి తీసుకుంటున్నాను ఎన్నేళ్ళ నుంచి తీసుకుంటున్నాం అనేది సెవెన్ ఇయర్స్ ప్లస్ అనేది కూడా తెతా కనబడుతుంది ఇక్కడ బ్యాంక్స్ ఏ బ్యాంకు ఐసీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఏ బ్యాంకులు ఉన్నాయి లోన్స్ ఏ ఉన్నాయి కనబడుతుంది ఐసిఐసి ఎస్బీఐ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి ఇక్కడ ఏజ్ కూడా ఉంటుంది ఎప్పుడు ఓపెన్ చేసినారు డేట్ ఓపెన్ ఫస్ట్ క్రెడిట్ కార్డు ఐసీసీ రెండు వేల పదహారులో తీసుకున్నాను ఎస్బీఐ రెండు వేల పదిహేడు మళ్ళీ అది రెండు ఒకటే కార్డులు సేమ్ చూపిస్తుంది హెచ్డిఎఫ్సి రెండు వేల పదిహేడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఒక కార్డు తీసుకున్నాక అది అప్డేట్ చేసి మళ్ళీ ఇంకో కార్డు వచ్చింది తర్వాత ఏజ్ ఇప్పటివరకు ఎన్ని అయింది ఐసీసీ కార్డు తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎస్బిఐ కార్డు త్రీ ఇయర్స్ ఈ విధంగా హెచ్డిఎఫ్సి వన్ ఇయర్ తర్వాత లోన్స్ హెచ్డిఎఫ్సి రెండు వేల పద్నాలుగులో తీసుకున్నాము తర్వాత ఎన్నిఎల్ అయింది ఇప్పటివరకు ఫైవ్ ఇయర్స్ అయింది ఎస్బీఐ రెండు వేల పదిహేనులో మీరు ఒకవేళ లోన్స్ కనబడినప్పుడు ఇందులో ఫలానా ఒక లోన్ ఇప్పుడు ఎస్బీఐలో ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కదా సపోజ్ ఏది దివానా హౌసింగ్ ఉంది ఈ బ్యాంకుల లోన్ లేదు అనుకుంటే ఇది ఫైనాన్స్ కంపెనీ హౌసింగ్ లోంది లోను లేదనుకుంటే మీరు పక్కన డేట్ గుర్తు చేసుకోండి ఈ డేట్ గుర్తు చేసుకుని ఈ డేట్ నాడు ఏమైనా లోన్ తీసుకున్నామా అని ఆలోచన చేయండి చేస్తే అప్పుడు బయటపడుతుంది అవును ఆ టైంలో మేము ఒక గోల్డ్ లోన్ తీసుకున్నాము లేకుంటే ఒకరికి షూరిటీ ఇచ్చినాము అలాంటివన్నీ కనబడతాయి ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ మొత్తం అన్ని బ్యాంకులది ఇక్కడ లిస్ట్ కనబడుతుంది దీంట్లో కూడా చూసుకోవచ్చు మనం తర్వాత మళ్ళీ బ్యాంక్ వెళ్ళండి తర్వాత టోటల్ అకౌంట్స్ క్రెడిట్ కార్డ్స్ లోన్స్ కనిపి ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే పన్నెండు ఉన్నాయి అంటే అన్ని క్లోజ్ అయినవి నడుస్తున్నవి అన్నీ కనబడతాయి చూడండి మొత్తం క్రెడిట్ కార్డ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లోన్స్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొత్తం పన్నెండు లోన్స్ ఉన్నాయి ఈ దివానా హౌసింగ్ ఫైనాన్స్ అనేది క్లోజ్ అయిపోయి వేరే బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇది రెండు వేల ఇరవై నాడు వరకే ఉంది ఐసీసీలో ఉన్నది అప్డేట్ కావాల్సింది కాలేదు అట్లా మొత్తం అన్నీ చూపిస్తుంది ఇక్కడ ఏ సంవత్సరంలో ఇది రెండు వేల పదిహేను పదిహేను పదహారులో ఇట్లా డేట్లు కూడా చూస్తుంది మొత్తం చూసుకోవచ్చు అందరూ బ్యాలెన్స్ ఏ ఈ సంవత్సరం నాటికి ఇంత ఉంది అనేది చూపిస్తుంది అనమాట తర్వాత బ్యాక్ వెళ్ళండి తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అని కదా ఇది క్లిక్ చేయండి ఇక్కడ మీ స్కోర్ అనేది ఏదైనా చూపిస్తుంది ఇది ఎక్సలెంట్ అని ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ ఉంటాయి మే మంత్ది మార్చ్ మంత్ది కూడా తీసుకోవచ్చు ఏప్రిల్ అనేది ఇప్పుడు బంద్గా ఉండి అప్డేట్ అవ్వలేదు కాబట్టి అది చూపించట్లేదు తర్వాత ఇక్కడ వచ్చేసి అన్నీ చూపిస్తుంది చూడండి క్రెడిట్ కార్డు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏమైనా మిస్ అయినాయా పేమెంట్లో మిస్ అయితే కూడా మిస్ అయిన పేమెంట్లో కనబడుతుంది ఇప్పుడు ఇది నడుస్తుందే క్లోజ్ అయిపోయిందే అది కూడా తెలుస్తుంది మీకు యాక్టివ్లో ఉంది తర్వాత ఇక్కడ ఇక్కడ బాణం కుడుతుంది కదా ఇది క్లిక్ చేయండి ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి చూడండి ఆ కార్డు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి మీకు ఈ కార్డు లాస్ట్లో ఏ నెంబర్ ఉందో చూసుకోండి ఆ నెంబర్ ప్రకారం కూడా చెక్ చేసుకోవచ్చు ఈ నెంబరు ఉంటే ఆ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి అనమాట ఇది ఎప్పుడు ఓపెన్ చేసినారు కార్డు తర్వాత క్లోజ్ చేసి ఉంటే క్లోజ్ అనేది కూడా చూపిస్తుంది మీకు ఇంకొక దానిలో చూపిస్తాను రిపోర్ట్ ఎప్పుడైంది ఈ రిపోర్ట్ అనేది ఇరవై తొమ్మిది ఫిబ్రవరి నాడు వచ్చిన రిపోర్ట్ ఇది లిమిట్ ఎంత ఒకవేళ రైట్ ఆఫ్కి వెళ్ళిందే అమౌంట్ ఎంత ప్రిన్సిపల్ రైట్ ఆఫ్ ఎంత తర్వాత స్టేటస్ ఇది యాక్టివ్లో ఉందే క్లోజ్ అయిందే ఇది కార్డు లోన్ టైపు ఇది పర్సనల్ లోనా లేకపోతే లోన్సా క్రెడిట్ కార్డ్సా ఇవన్నీ చూపిస్తుంది ఇది అకౌంట్ టైపు జాయింటా ఇండివిజువల్ ఇప్పుడు హైయెస్ట్ క్రెడిట్ అమౌంట్ ఎంత ఇచ్చినారు అంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఇచ్చినారు లోన్ లిమిట్ ఎంత ఇచ్చినారు ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే ఆ మంత్లో ఏమైనా బిల్ వచ్చింటే ఎంత బిల్ వచ్చింది అనేది పోడి ఏమైనా ఉందా ఓడి అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మైనస్ వన్ ఉంది అంటే ఇది బిల్లు కట్టింది మైనస్ వన్లో ఉంటే అది మనకి ఇవ్వాల్సింది నార్మల్గా వన్ అని ఉందనుకోండి అప్పుడు మనం అనమాట మైనస్లో ఉందనుకోండి అది మనకు రావాల్సింది అనమాట ఎప్పుడు కట్టినాడు లాస్ట్ పేమెంట్ ఛార్జెస్ ఇది వచ్చేసి టూ త్రీ మంత్స్ కిందటి రిపోర్ట్ అనమాట అందులో మనకి డీటెయిల్స్ చూపిస్తుంది ఎప్పుడే కానీ సివిల్ స్కోరు మనం చెక్ చేసుకుంటే ఇప్పటిది అప్డేట్ అవ్వదు అది అప్డేట్ కానికే పదిహేను రోజుల నుంచి తొంభై రోజులు పడుతుంది అందువల్ల ఈ రిపోర్ట్ అనేది ఒక టూ త్రీ మంత్స్ వెనకదని భావించండి ఇక్కడ చూడండి మార్చిది ఏప్రిల్ది అప్డేట్ కాలేదు ఇక్కడ ఫిబ్రవరి వరకే ఉంది ఈ ఫిబ్రవరి వరకు అనేది మనం రిపోర్ట్ అప్డేట్ అనేది చూసుకోవాలి ఆ విధంగా అనుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు పేమెంట్ ఇస్తుంది క్రెడిట్ కార్డు బిల్లు ఏ విధంగా కట్టినాడు అనేది చూపిస్తుంది మే జూన్ జూలై ఆగస్టు ఏమైనా డ్యూ ఉందా సపోజ్ ఇక్కడ మనం మినిమం డ్యూ అనుకోండి క్రెడిట్ కార్డ్ బిల్ది ఇది సపోజ్ మనము పదివేలు బిల్ వచ్చింది పదివేల్లో మనం రెండు వేలు కట్టినాము ఎనిమిది వేలు ఒకటి ఉంది ఇక్కడ డ్యూ అనేది చూపిస్తుంది పేమెంట్ కట్టేస్తున్నది డ్యూ అనేది చూపిస్తుంది ఇక్కడ ఇవన్నీ చూడండి ఎస్ఎఫ్ డబ్ల్యూబి డబ్ల్యూఓ సెటిల్డ్ ఇవన్నీ దీని మీనింగ్స్ ఏంటి అనేది అన్నీ చూపిస్తుంది డిపిడి అంటే లే పేమెంట్లు కడితే దానికి ఎఫెక్ట్ ఎంత అనేది అదంతా చూపిస్తుంది ఇక్కడ మీకు ఇంకొక శాంపుల్ కాపీ చూపిస్తాను దాంట్లో ఇంకా క్లియర్గా చూపిస్తుంది ఈ విధంగా ఉంటుంది అన్నిటికీ ఎందు ఎట్లా అనేది దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు టోటల్ అన్ని లోన్స్ ఉన్నాయా ఇప్పుడు హౌసింగ్ లోన్ చూపిస్తున్నా ఇది చూడండి ఇది లోన్ ఇచ్చిన అమౌంట్ ఇది ఎంత ఇచ్చినారు లోన్ అంటే పదహారు లక్షల ఐదు వేలు ఎప్పుడు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది నైన్ ల్యాక్స్ థర్టీ వన్ ఇంకా రిపోర్టు ఎప్పుడు అనేది అన్నీ ఉంటుంది ఈ విధంగా చూసుకోవచ్చు ఎవరి మంత్ ఇంటి టైం కడుతున్నాడా లేట్ కడుతున్నాడా అనేది కనబడుతుంది తర్వాత ఇక్కడ చూడండి మనము కార్డ్స్ కానీ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే అప్పుడు ఏ అడ్రస్ ఇచ్చినాం అనేది ఇక్కడ అడ్రస్ అప్డేట్ అవుతుంది ఆ అడ్రస్ ఇక్కడ చూసి చూపిస్తుంది చూడండి ఎస్బీఐకి వచ్చేసి ఈ అడ్రస్ ఇచ్చినాము తర్వాత ఆ డేట్ ఆఫ్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ ఇచ్చిన డేట్ ఇది అనమాట ఎస్బీఐ కార్డుకి ఇక్కడ ఆఫీస్ అడ్రస్ ఇచ్చినాము ఇంకా అడ్రస్ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి ఇంటి అడ్రస్ ఎస్బీఐ కార్డుకి అట్లా అంత క్లియర్గా ఉంటుంది ఇది మ్యాచ్ అవుతుంది మొత్తం చూసుకోవచ్చు తర్వాత ఈ మొత్తం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇందులో మనము లోన్స్ ఏమేమి అకౌంట్ టైపు అకౌంట్ నెంబరు తర్వాత ఇండివిజువల్ జాయింటా ఎప్పుడు ఓపెన్ చేసినారు ఇప్పుడు స్టేటస్ ఏంది నడుస్తుందా క్లోజ్ అయిందే ఎప్పుడు ఓపెన్ అయింది తర్వాత శాంక్షన్ అమౌంట్ ఎంత హైయెస్ట్ క్రెడిట్ అమౌంట్ ఎంత ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది ఏమైనా ఓ ఉందా ఇప్పుడు ఎంత ఓడీ ఉంది అనేది కనబడుతుంది మీరు లోన్స్ తీసుకున్నప్పుడు ఏమైనా ఓవర్డీ ఉంటే అది బ్యాంకుకి వెళ్ళినా చెప్పకపోయినా లేకపోతే ఏమైనా కట్టాలనుకున్నా కూడా ఇందులో చూసుకోవచ్చు ఇది అప్డేట్ చేసినారా లేదా ఒకవేళ ఓడి ఉంది అది కట్టినారు కానీ కనబడతలేదు అప్డేట్ చేసినట్టు లేదని తెలుసుకోవచ్చు దీని ప్రకారం పోయి మీరు కట్టడమో లేకపోతే క్లియర్ చేసుకోవడమో చేసుకోవచ్చు ఇక్కడ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ బ్యాంకా లేకపోతే ఫైనాన్స్ అనేది ఇక్కడ కనబడుతుంది ఈ ఎస్బీఐలో అకౌంట్ టైప్ ఏది గోల్డ్ లోన్ తీసుకున్నాము కదా గోల్డ్ లోన్ తీసుకున్నాము అది ఎంత అనేది కనబడుతుంది ఏదో లక్ష లక్ష్యాలు తీసుకున్నాము ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ జీరో ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ అయిపోయింది ఇది క్లోజ్ చేసినాం కాబట్టి క్లోజ్డ్ ఇది అప్డేట్ చేసిన క్రెడిట్ కార్డు ఇది యాక్టివ్లో ఉంది ఇది బిల్లు ఇంత బిల్లు వచ్చిందని తర్వాత ఇంకో క్రెడిట్ కార్డు ఇది యాక్టివ్లో ఉంది ఇది వచ్చేసి ఈ ఇన్స్టాల్ లోన్ తీసుకున్నాము దాన్ని ఇది అనమాట ఇది వచ్చేసి లోన్ జెంబో లోన్ తీసుకున్నాము దానిది బిల్లు ఇప్పుడు అంత అమౌంట్ తీసుకుంటే ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఇంత ఉందనమాట కరెంట్ బ్యాలెన్స్ లోన్ మంత్లీ కట్టాల్సిన లోన్ అది అంత ఉంది ఇదేమో క్రెడిట్ కార్డు ఇప్పుడు బిల్ ఏం లేదు మైనస్ వన్ అంటే మనమే మనకే ఇవ్వాల్సింది వాళ్ళు అనమాట ఎస్బీఐ కార్డు ఇది క్లోజ్ అయింది ఈ యాక్టివ్లు ఉన్నాయా క్లోజ్లో ఉన్నాయా అట్లా దివానా హౌసింగ్ ఫైనాన్స్ యాక్టివ్లో ఉంది ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఇంత ఉంది కరెంటు ఇప్పుడు ఇచ్చిందేమో ఇంత పదహారు లక్షలు అవుట్ స్టాండింగ్ తొమ్మిది లక్షలు పోయిపోయింది ఈ విధంగా చూసుకోవచ్చు అన్ని క్లియర్గా మెన్షన్ చేసుకుని ఉంటుంది దాన్ని బట్టి మనం ఎక్కువ కట్టినా తక్కువ కట్టినామా చెక్ బోస్లు అయినాయా ఓవర్ డ్యూస్ ఉన్నాయా లేదా ఇక్కడ గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ కట్టినాము క్లోజ్ చేసినాము పేమెంట్ ఇస్తారు ఏ విధంగా ఉంది పర్ఫెక్ట్గా ఒక ఆరు నెలలు కట్టినాము ఆ తర్వాత క్లోజ్ చేసినాము తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు పేమెంట్ ఇంటైంలో కట్టినామా లేదా అనేది కనబడుతుంది ఒకవేళ మీరు ఇంటైంలో కట్టకపోతే ఈ ఇది గ్రీన్ ఉంది కదా గ్రీన్ కాస్త రెడ్ అయిపోతుంది రెడ్ అయ్యి అక్కడ రీజన్ కూడా చూపిస్తుంది ఎందుకు ఏమిటి అనేది దాన్ని బట్టి తెలుసుకోవచ్చు క్రెడిట్ ఎంక్వైరీస్ ఇది ఏమి ఏమేమి లోన్స్ ఎంక్వైరీ చేసుకున్నాడు అనేది కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ గోల్డ్ లోను బ్యాంక్ ఏది ఎస్బీఐ బ్యాంకు ఎంత అప్లై చేసినారు వన్ ఎయిటీ తర్వాత క్రెడిట్ కార్డు తీసుకున్నాము ఎంతగా అప్లై చేసినాము అట్లా అన్నీ క్లియర్ కనబడుతుంటుంది ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ కార్డు ఎస్బీఐ కార్డు ఎన్ని ఎంక్వైరీలు జరిగినాయి ఎక్కడెక్కడ జరిగినాయి ఎప్పుడు అనేది ఇందులో కనబడుతుంది చూసుకోవచ్చు దాన్ని బట్టి ఇది సిటీ బ్యాంక్ ఎంక్వైరీ క్రెడిట్ కార్డు ఎంక్వైరీ నేను సిటీ బ్యాంక్ కూడా ఎంక్వైరీ చేసినాను కానీ కార్డు రాలేదు ఎప్పుడు అప్లై చేసినాం అనేది కూడా కనబడుతుంది ఇది ఓన్లీ ఎంక్వైరీ మనం తీసుకున్నది కాదు ఓన్లీ ఎంక్వైరీ అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ అంత క్లియర్గా కనబడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది ఎస్ఎఫ్ అని అంటే అదో షూట్ ఫీల్డ్ డబ్ల్యూడి అని ఉంటే విల్ఫుల్ డిఫాల్ట్ డబ్ల్యూ బో అంటే రిటర్న్ ఆఫ్ సెటిల్డ్ అని ఉంటే సెటిల్డ్ మీకు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పేమెంట్ చేసిరు కదా ఆ పేమెంట్లో మీకు ఇక్కడ కాబడుతుంది ఇక్కడ ఇప్పుడు ఇది అంతా కరెక్ట్గా ఇంటర్లో కడితేనేమో జీరో జీరో అని ఉంటుంది కాకుండా ఇక్కడ అక్షరాలు ఉంటాయి ఎస్ఎఫ్ అని డబ్ల్యూడి అని డబ్ల్యూఎస్ఎఫ్ అని అట్లా డబ్ల్యూఎఫ్ అని ఆ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎస్ఎఫ్ అని అనుకోండి సూట్ ఫీల్డ్ అంటే మీరు లోన్ కట్టకుండా ఈరోజు కడతారు రేపు కడతా అని అట్లా మూడు నాలుగు నెలలు కట్టకుండా ఉంటే ఆ రికవరీ టీం వాళ్ళు అడిగి మీరు కట్టండి కట్టండి ఇంకా అట్లా వినకపోతే ఇంకా సూట్ ఫీల్ చేస్తారు అంటే ఫైల్ ఇంకా కోర్టు కేసు సమన్లు అలాంటివన్నీ ఉంటాయి అనమాట అక్కడ ఏమేమి ఓట్స్ పెట్టినారనేది ఇక్కడ కనబడుతుంది ఇక్కడ యాక్టివ్ అని ఉంటే ప్రజెంట్ నైంటీ డేస్ ఫాస్ట్ ఇది యాక్టివ్ ఉందని క్లోజ్ అంటే క్లోజ్ అయిపోయింది డిపిడి అంటే డేస్ ఫాస్ట్ డ్యూ అంటే ఎన్ని రోజులు లేట్ కడుతున్నారు అలాంటివన్నీ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఈ డీటెయిల్స్ అనేది దా అక్కడ చూసుకుని దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఏమైంది ఏం జరిగిందని మీకు ఇంకొక సిబిల్ స్కోర్ చూపిస్తాను అందులో ఎట్లా ఉంది ఏందనేది దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఇది ఇంకొక సిబిల్ స్కోరు ఇక్కడ చూడండి నాలుగు వందల పద్దెనిమిది ఉంది సిబిల్ స్కోరు ఇది చాలా తక్కువ ఉంది ఈ టోటల్ అకౌంట్స్ పదహారు ఉన్నాయి యాక్టివ్ అకౌంట్స్ నాలుగు ఉన్నాయి క్లోజ్ అయినవి పన్నెండు ఇది సూట్ ఫీల్డ్ కానీ రిటర్న్ ఆఫ్ కానీ సెటిల్మెంట్ అవి అయ్యే కూడా అది కూడా ఇక్కడ చూపిస్తుంది ఇవి ప్రస్తుతానికి ఇక్కడ ఏం కాలేదు టోటల్ కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలు యూజ్ చేసిండు మొత్తం లోన్స్ అనేది థర్టీ డేస్లో క్రెడిట్ ఎంక్వైరీ ఒకటి అయింది ఇప్పుడు లాస్ట్ వన్ మంత్లో ఎంక్వైరీ చేసింది ఆ తర్వాత టువెల్వ్ మంత్స్లో ఇంకొక ఎంక్వైరీ అయింది ఈ ట్వంటీ ఫోర్ మంత్స్లో అంటే ఇదంతా ఒకటే టువెల్ మంత్స్లో ఎన్ని అయినాయి ట్వంటీ ఫోర్ మంత్స్లో ఎన్ని అయినాయి అంటే టూ ఇయర్స్లో ఎంక్వైరీ రెండు అయినాయి అనుకోండి ఇక్కడ అని వస్తుంది అనమాట అంటే ఈ ఇది ఒక వన్ ఇయర్ది ఇంకొక వన్ ఇయర్ది ఇది అంటే థర్టీ డేస్ కాకుండా ఇంకా అంతకుముందు ఒకటి చేసింది అనుకోండి అప్పుడు ఇక్కడ వన్ ఉంటుంది ఇక్కడ ఇంకొక వన్ ఉంటుంది వన్ ఇయర్ కన్నా ముందు ఇంకొకటి చేసిన అనుకోండి అప్పుడు ఈడ త్రీ ఈడ రెండు కలిపి మళ్ళీ ఇంకోటి వచ్చి త్రీ అవుతుంది అట్లా ఇక్కడ చూడండి ఇక్కడ ఓవర్ డ్యూ వన్ అని కదా ఇక్కడ ఓవర్ డ్యూ అనేది కనబడుతుంది చూడండి ఇప్పుడు అదో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ లోన్ కదా ఈ పర్సనల్ లోన్ వచ్చేసి ఒక డ్యూ ఉందనమాట ఒక మంత్లీ ఈఎంఐ అనేది ఒకటి డ్యూ ఉంది అది కనబడుతుంది అక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ వన్ అంటే ఇది జీరో వన్ ఒకరోజు లేట్ కట్టినాడు ఇది వచ్చేసి థర్టీ డేస్ థర్టీ డేస్ లేట్ కట్టినాడు ఇది అరవై రోజులు లేట్ కట్టినాడు అది అంత క్లియర్గా పడుతుంది ఈ విధంగా తెలుసుకోవచ్చు మనం ఎంత లేట్ కట్టినాము ఏం కథ అనేది దాని ఎఫెక్ట్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ చూడండి ఎస్టీడీ ఎస్టీడీ అని ఉంది ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా ఎస్టీడీ తర్వాత న్యూ తర్వాత సిక్స్టీ సిక్స్టీ అది కొద్దిగా కలర్ చేంజ్ అయింది ఎందుకు అనేది చెక్ చేసుకుని చూసుకోవచ్చు క్లియర్ చేసుకోవచ్చు అదే ఇక్కడ చూడండి వన్ ప్లస్ అంటే ఒకటి నుంచి ముప్పై రోజుల తర్వాత డ్యూ కట్టారని ఒక రోజు నుంచి ముప్పై రోజుల మధ్యలో డ్యూ కట్టినారని సిక్స్టీ వన్ ప్లస్ అంటే సిక్స్టీ నుంచి నైంటీ డేస్ మధ్యలో డ్యూ కట్టినారు నైంటీ వన్ అంటే నైంటీ నుంచి వన్ ట్వంటీ మధ్యలో డ్యూ కట్టినారు ఏడీజీ అంటే అడ్జస్ట్మెంట్ పెండింగ్ ఈ విధంగా దానికి న్యూ అంటే న్యూ అకౌంట్ కొత్త అకౌంట్ అంటే రెన్యువల్ చేసుకోవడం అదే లోన్ని అలాంటివన్నీ ఇక్కడ కనబడతాయి దాన్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేస్తారు అవి తెలుసుకొని దాన్ని బట్టి క్లియర్ చేసుకోండి ఇక్కడ చూడండి సిఎల్ ఎస్డి అనేది అంటే క్లోజ్ క్లోజ్ చేసి ఇక్కడ అట్లా ఈ విధంగా కనబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ